సత్యాసత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట దైవ సేవకులైనటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలండి. అయితే నాకు ఫోన్ కాల్స్ మధ్య ఒక 2-3 రోజుల నుంచి తరచుగా పాస్టర్స్ యొక్క గౌరవ వేతనం గురించి మరి పాస్టర్ గారు కొంతమంది ఫోన్ చేయటం జరిగిందండి. ఈ విషయంలో నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా మీ సేవకులకు చర్చిస్తూ షేర్ చేయండి. మీరు విశ్వాసులు అయితే వారు టెన్షన్ పడకుండా ఉంటారు, వారికి కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి కదా. దాదాపుగా మన క్రీస్తు విజయం ఛానల్కి సంబంధించి ఇంచుమించు 200 మంది సేవకులు క్రీస్తు విజయం అనేటువంటి మరి గ్రూపులో ఉన్నారు. సుమారుగా 200 మంది సేవకులు ఉన్నారు. ఇంకా వారు కాకుండా మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్లో ఒక గ్రూపుగా, అంటే ఈ గ్రూప్ యొక్క ఉపయోగం ఏంటంటే అప్డేట్ మనం పెట్టిన వెంటనే వాళ్ళకి తెలుస్తాయి. సేవకులకు ఏదైనా కష్టసుఖాలున్నా వారు షేర్ చేసినప్పుడు మిగిలిన సేవకులు కూడా స్పందించడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీరు సేవకులు అయి ఉంటే, మీరు ఇంకా క్రీస్తు విజయం గ్రూపులో చేరకపోతే నాకు ఫోన్ చేసి అడగండి, నేను యాడ్ చేస్తాను. లేదా మరి కృపారావు పాస్టర్ గారు ఉన్నారు, ఆయనైనా అడగండి. గంట కృపారావు గారు ఉన్నారు, ఆయన అడగండి, ఆయనైనా మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఓకే అండి. రైట్. అయితే మొదటి విడతగా ఫస్ట్ తప్ప 5,000 ప్రతి సేవకునికి ఇచ్చారండి. సరే, ముందేదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తర్వాత ఆధార్ కార్డు పాస్టర్ గారు అయితే దాదాపుగా కరోనా టైం కనుక కరోనా ఫస్ట్ వేవ్లో 5,000 అందరికి ఇచ్చారు. దాదాపుగా అందరికి ఇచ్చారు, పాస్టర్ నన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అయితే నవశకం అనేటువంటి పోర్టల్లో ఇవన్నీ కూడా సబ్మిట్ చేయబడ్డాయి. తర్వాత ఏదో ఒక పాతికో ఎన్నో పెట్టారు. మళ్ళీ తర్వాత ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయని పాస్టర్స్ ముఖ్యంగా మన ఛానల్ నుండి చెప్పడం ద్వారా మళ్ళీ తిరిగి వాళ్ళు వాటిని 19 కుదించారు. సో ఇది కూడా కష్టంగానే ఉందంటూ మన ఛానల్లో మరలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. సరే, తర్వాత మధ్యకాలంలో కూడా మరి అయ్యా మరి అందరికీ మీరు హెల్ప్ చేస్తున్నారు, జగన్ గారు మరి ఆయన చాలా మంచివారు, ఒక విధంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంచిగా స్పందించేటువంటి వారు, కేసీఆర్ గారు కానీ మరి జగన్ గారు కానీ మంచి సీఎంలను దేవుడు మనకిచ్చాడు. ఓకే అండి. సో వాళ్ళు కూడా స్పందిస్తూ వీలైనంత వరకు క్రైస్తవ సమాజానికి మేలుకరంగా, క్రైస్తవులకనే కాదండి ఆల్మోస్ట్ హిందూస్కైనా ముస్లిమ్స్కైనా అందరికీ సమదృష్టితో న్యాయం చేసే విధానంలో మరి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు చక్కగా స్పందిస్తున్నారు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అయితే మరి తర్వాత ఏమైందంటే చాలా కాలం వల్ల గ్యాప్ వచ్చింది, 1 ఇయర్ అయిపోయింది. సేవకులకి ఏదైనా మరలా హెల్ప్ చేస్తే బాగుంటుందంటూ మన వీడియో ఒకటి పోస్ట్ చేశాము. సరే, కొంతకాలం తర్వాత రిజల్ట్ ఏంటంటే, రీసెంట్ రిజల్ట్ ఏంటంటే మళ్ళా నవశకం పోర్టల్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. తిరిగి సేవకులు మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకోండి అన్నది దాని సారాంశం. ఇంకా కొందరు పెద్దలు వాటిని నాకు ఫార్వర్డ్ చేశారు. సో టోటల్గా దాని యొక్క సారాంశం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలా, ఎలా అప్లై చేయాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విధానంలో ఉన్నారు. అయితే ఫస్ట్ తప్పగా నాకు తెలిసి మరి కృష్ణా జిల్లాలో
అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో ఇది స్టార్ట్ అయిపోయినట్టుగా ఉందండి. ఏదో మే 11వ తారీఖుతో ఆ లాస్ట్ అంటూ కూడా అక్కడ దాని సారాంశం కలెక్టర్ గారే స్వయంగా పాస్టర్లకు విజ్ఞప్తి చేశారన్నమాట. ఓకే అండి. సో అయితే ఈ 5000 అనేటువంటివి ఈసారి సేవకుల్లో నాకు తెలిసి దాదాపుగా 90% తీసుకోవటానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు బహుశా నాకు తెలిసి. ఇది చాలా దురదృష్టకరం అండి. ఇది ఒక విధంగా దురదృష్టకరమైన వార్త అని చెప్పాలి. సరే జగన్ గారు ఏంటండి ఈ పని చేశారు, మరి మొదట్లో పాస్టర్స్ అందరికీ నేను హెల్ప్ చేస్తానన్నారు, ఆంక్షలు ఏం లేవు. పాస్టర్ గారై రియల్గా యథార్థంగా సత్యంగా ఆయన పాస్టర్ గారు అయితే ఆయన హెల్ప్ చేసి తీరాలి ఆయన మాట ప్రకారం. అయితే వాస్తవంగా అలాగే చేయాలని కూడా ఆయన ప్రయత్నం చేశారు ఈ విషయంలో. అయితే మరి కొందరు హిందువులు దాన్ని వ్యతిరేకించడం, కోర్టుకు వేయటం కూడా జరిగింది. సో ఇట్లా ఆటంకాలు వచ్చినాయి కనుక దాన్ని ఏం చేయాలో అర్థం కాక కొన్నాళ్ళు దాన్ని హోల్డ్లో పెట్టినట్టుగా ఉంది. సరే చివరికి ఆ కోర్టు ఆంక్షలను కూడా ఆ తర్వాత సడలించిన తర్వాత ఇంకేదో 9 కాలమ్స్ పెట్టి ఇలాగెలా ఫిల్ చేయండి అని మళ్ళీ సెకండ్ తప్ప కూడా పెట్టించారు. చాలామంది సెకండ్ తప్ప కూడా పెట్టారు మళ్ళీ అప్లికేషన్స్. మళ్ళీ అది కాదు మళ్ళీ రీసర్వే చేయండి పాస్టర్స్ మీద అంటూ మళ్ళీ కొత్త జీవో ఒకటి వచ్చింది. అయితే నాకు తెలిసి మరి ఇప్పుడు గుంటూరు జిల్లాలో కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో ఇంకా ఇది రాలేదండి. నాకు తెలిసినంతలో కృష్ణా జిల్లా, తర్వాత ఏదో తూర్పుగోదావరి జిల్లా అనుకుంటాను సంథింగ్, ఇట్లా అంటే జిల్లాల బయటకు ఇచ్చుకుంటూ వస్తున్నారేమో, దీని మీద నాకు దగ్గర క్లారిటీ లేదు. అయితే దీని యొక్క సారాంశం ఏంటంటే మరి మనం గమనిస్తే పాస్టర్లైనటువంటి వారు ఇప్పుడు చర్చి ఉంది కదండి, ఇప్పుడు నేనున్నాను బ్యూలా మినిస్ట్రీస్ అనేటువంటిది నేను 20 సంవత్సరాల క్రితం స్థాపించాను. దీనికి నేనే ప్రెసిడెంట్ని, దీని స్థాపకుడిని నేనే. ఈ ఒక సంస్థను నేను రిజిస్ట్రేషన్ చేశాను ఇంచుమించుగా 2001లోనో ఎప్పుడో చేశాను. అయితే చర్చి కట్టుకున్నాను, తర్వాత చర్చి రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చర్చి స్థలము ఎట్లా ఉందండి, ఇట్లా మరి ఇప్పుడు జాన్ బాబు గారు అనే నా పేరు మీద స్థలం ఉంది, చర్చి కట్టబడింది. ఓకే, సాధారణంగా ఎవరైనా అట్లా చేసుకుంటాం, ఏదన్నా స్థలం దొరికినప్పుడు లేకపోతే మన సొంత స్థలం అయితే లేకపోతే ఏదైనా మనం చిన్నగా కొనుగోలు చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన పేరు మీద దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఓకే అండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటిది సంస్థ పేర రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే ఇప్పుడు నేను నా స్థలము నా చర్చిని ఇది ఉందనుకోండి, ఇది నేను కొనుగోలు చేసుకుని నా పేరు మీద పెట్టుకున్నాను నాదే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా పెట్టిందంటే నా పేరు మీద ఉంటే కుదరదు, నేను దీన్ని బ్యూలా మినిస్ట్రీస్కి రిజిస్ట్రేషన్ చేయాలి నేను. అంటే సంస్థకు చెందింది ఈ స్థలం అని నేను రిజిస్ట్రేషన్ చేసి వారికి చూపించాలి. ఇది ఇక్కడ పెద్ద ప్రాబ్లం అన్నమాట నాకు తెలిసి. ఇంకొక ఇష్యూ ఏంటి, ఖచ్చితంగా మీ సేవ మీ టెంపుల్ అనేటువంటిది సంస్థగా రిజిస్ట్రేషన్ అయ్యి గుర్తింపు పొందాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చర్చి కట్టుకున్నాడండి, ఒక 10 ఏళ్ళ నుంచి ఏదో పేరు పెట్టుకొని సేవ చేసుకుంటున్నాడు, గవర్నమెంట్లో రికగ్నైజ్ కాలేదు, అట్లాంటి వాళ్ళకి ఎవరు? ఇది రెండో విషయం. ఇకపోతే మూడో విషయం ఏంటంటే చర్చికి ఎలాంటి ఆదాయం ఉండకూడదు. అంటే ఫారిన్ సపోర్ట్స్ కానీ లేదా ఇప్పుడు సంస్థలు కొంతమంది 2000, 3000, 1000 ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి హెల్ప్ పొందటం కానీ మరి చర్చికి ఎక్కువ ఆదాయం రావటం కానీ అలా జరిగినట్లయితే వాళ్ళు కూడా దీనికి అర్హులు కాదు అని ముఖ్యంగా 3 పాయింట్స్ రేజ్ చేశారు. సరే చివరి పాయింట్ ఒప్పుకోవచ్చు, ఎందుకంటే నిజమే పేద సేవకులైన వారికి ఇస్తే బాగుంటుంది, ధనవంతులైన వారికి అవసరం లేదు కదా, ఇందులో న్యాయం ఉంది పర్వాలేదు. తర్వాత చర్చి రిజిస్ట్రేషన్ కావాలి గవర్నమెంట్లో అన్నది, అందులోనూ న్యాయం ఉంది తప్పులేదు. మరి గుర్తింపు గవర్నమెంట్లో గుర్తింపు ఉంటేనే కదా గవర్నమెంట్ హెల్ప్ చేయాలి, అది తప్పులేదు. అయితే ముఖ్యంగా మనల్ని అడ్డుకునేది ఇబ్బంది కలిగించేది ఏంటంటే ఈ కష్టపడి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మందిరము సంస్థ పేర రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే సంస్థ పేర రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అంటే అది ఒక విధంగా సంస్థ మనదే కావచ్చు, అయితే ఈ స్థలం మీద కానీ ఆ చర్చి మీద కానీ మనకి సొంత అధికారం అనేటువంటిది కోల్పోతాం. అర్థమైందండి. ఒకవేళ నేనున్నాను
సరే నా తర్వాత ఇంకేం లేదులే, సేవ విధానం ఏం లేదు, నేను చేసినాను కాలం చేసేసానులే, నాకు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, ఏదో మానేసేసాము, అది లేదులే, ఈ స్థలం ఇక్కడ ప్రాబ్లం ఉంది, దమ్మేసుకుందాం, మనం ఒక చోటకి వెళ్ళి స్టార్ట్ చేద్దాము, ఇక్కడ ఏదో ఇబ్బందులుగా ఉన్నాయి, గందరగోళాలుగా ఉన్నాయి, ఇక్కడ సేవను ఎదుర్కొంటున్నారు, ఒప్పుకోవట్లేదు అని భావించి అమ్మాలంటే అమ్మటానికి కుదరదు కాదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అర్థమైందండి? అదండి విషయము. మీకు నేను దానిలో మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను, వచ్చినటువంటి జీవోని కూడా మీకు చూపిస్తానండి. ఓకేనా? జస్ట్ మీకు ఇప్పుడు చిన్నగా అది చదివి వినిపిస్తాను. ఇంక బై ద వే ఇంకా ఇంకొక విషయం చెప్పాలండి. నేను చాలామందికి తెలియక కొందరు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి, అంటే గౌరవ వేతనాలు పెంపు అని ఒక వార్త కథనం వచ్చింది. ఇది కూడా నోట్ చేయండి, ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించండి. గౌరవ వేతనాలు పెంపు అని రాగానే జగన్ గారికి కొందరు పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు, మన పాస్టర్స్ అసోసియేషన్స్ నుంచి ఇంకట్లాగా కొంతమంది. అయితే గమనించండి, పాస్టర్స్కి అక్కడ వేతనాలు పెంచలేదు. ఒకవేళ ఎలిజిబుల్ అయిన వారికి సరే ఎలిజిబుల్ అయ్యాడు అవ్వలేదన్న పక్కన పెట్టి ఆయన ఇస్తున్నారన్నది వాస్తవమే, ఎలిజిబుల్ అయితే ఇస్తారు, ఇచ్చిన వేతనాలు కూడా పెరిగినాయి అన్నది తప్పు, మనకి తప్పు, పాస్టర్స్కి పెంచలేదండి. ఇక్కడే ఒక చిన్న కిట్కు ఉంది చూడండి. ఏపీ అర్చకులు, ఇమాములు, మౌజాములు, పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాలు ఏపీ ప్రభుత్వం పెంచింది. ఇది చూడగానే ఇంకేముంది, ఓ మనకి ఇక పెరిగిపోయిందని అనుకున్నాం. ఏ కేటగిరీ ఆలయాలు అర్చకులు వేతనం అంటే పెద్ద గుడులకు సంబంధించినటువంటి వాళ్ళకి 10,000 ఉంటే దాన్ని 15,620 చేశారండి. బి కేటగిరీలో ఉంటే హిందూ ఆలయాలండి, వీళ్ళకి 5,000 ఉంటే 10,000 చేశారు. ఇకపోతే ఇమాములకు 5,000 ఉంటే 10,000 చేశారండి, మౌజాములకు 3,000 ఉంటే 5,000గా పెంచారు, పాస్టర్లకు 5,000 గౌరవ వేతనం ఇంకంతే చెల్లించను ఉన్నారు. అంటే పాస్టర్స్కి అక్కడ పెంచలేదు అన్నది ఇక్కడ క్లియర్గా ఉంది. అర్థమైందా? పాపం కొంతమంది తెలియక పాస్టర్లు కూడా వేతనం పెంచేశారంటూ పేపర్లో స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారండి. నాకు తెలిసి నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే పాస్టర్లకు పెంచలేదు 5,000. ఇది వాస్తవం. ఓకే అండి, ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇకపోతే ఇదే విషయాన్ని మన మంత్రి నానిగారు కూడా చెప్పారండి, సేమ్ ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన కూడా ఎక్కడ పాస్టర్స్కి పెంచినట్టుగా చెప్పలేదు. ఆయన కూడా ఏం చెప్పారంటే సేమ్ ఈ వార్త కథనాన్ని మన మంత్రి పేరుని నానిగారు తెలియజేశారు. సేమ్ మీకు ఇక్కడ ఉందో చూడండి, కావాలంటే నానిగారే ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి గారు ఈయన కూడా చాలా భక్తిగా ఉంటారు, దేవుని పట్ల మంచి విశ్వాసం కలిగినటువంటి వారు. అయితే ఈయన కూడా ఎక్కడ పాస్టర్స్కి పెరిగినాయని చెప్పలేదండి. దేవాలయాలకు పెరిగాయి, సో అట్లాగే ఇమాములకు సేమ్ వాళ్ళకి పెరిగినాయి, మౌజాములకు పెరిగినాయి. ఓకే అండి, అయితే పాస్టర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ప్రభుత్వం ఇస్తుందన్నారు, అంతే, దట్స్ ఆల్. నానిగారు స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ఇదే ఉంది ఇక్కడ. ఇది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, ఆంధ్రజ్యోతి వార్తకు సంబంధించింది ఇది. చూసారా? అయితే ఇక్కడ ఇది చాలా అన్యాయం అండి. అంటే అందరికీ పెంచారు, మరి మనకెందుకు పెంచలేదు నాకు అర్థం కావట్లేదు. అంటే మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటే బహుశా నేనేమనుకుంటున్నానంటే మామూలు మౌజాములు పూజారులు వీడంతా మొత్తం కలిపిన తక్కువ ఉంటారు, పాస్టర్స్ అనేటప్పటికి చాలామంది ఉన్నారు కదా అన్న భావంతో బహుశా పెంచి ఉండకపోవచ్చు. కానీ నానిగారు మరి నేను గౌరవనీయులైనటువంటి మంత్రివర్యుల వారికి కూడా దృష్టికి తెస్తున్నాను. ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ నిబంధనల ప్రకారంగా, గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నిబంధనల ప్రకారంగా 110 మంది కూడా ఎలిజిబిలిటీ సాధించలేరు ప్రభుత్వం ఇచ్చే 5,000కి. ఇది వాస్తవం అండి. మంత్రి గారు, గౌరవనీయులు, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంపై మరొకసారి ఆలోచించాలి. యథార్థంగా సేవకులకు మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు సేవా విధానంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి వాడికి ఇవ్వండి, స్థలం రిజిస్ట్రేషన్ కూడా దానికి చేయాలి, ఇంక ఇట్లాగా మెలికలు పెట్టడం అన్నది సమంజసం కాదండి. సేవ చేస్తున్నారు, గుర్తించబడింది, చాలు కదా. సో అలా కొనసాగితే బాగుంటుందని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక దైవ సేవకునిగా. మరి ఏపీ స్టేట్కు సంబంధించి ఈ కార్యక్రమం చేపట్టారు కనుక ఒకవేళ లక్షల సంఖ్యలో సేవకులు ఉండొచ్చు, కానీ మీరు పట్టిన ఈ జల్లెడికి
నిలిచే గోధుమ గింజలు చాలా తక్కువగా ఉంటాయి. టోటల్గా మీరు ఒక 100 మందికైనా చేయగలుగుతారో లేదో నాకు తెలిసి ఏపీ స్టేట్లో ఇలాగైతే. కనుక ఇలాగ వద్దండి. మరొక రీతిగా మరొకసారి దీని మీద మీరు కూడా రీసర్వే చేసి ఇంత కాస్త సడలింపు చేస్తే పేద సేవకులైనటువంటి వారు ఉన్నారండి, దయచేసి గుర్తించండి. సరే, టౌన్లోనో పెద్ద పెద్ద సిటీస్లోనో సేవకులు ఎట్లకట్లా బ్రతికేస్తారు, పక్క విలేజ్ గ్రామాల్లో సేవకులు రిజిస్ట్రేషన్ చేయటం వాళ్ళకి తెలియదు. వాళ్ళకు వాళ్ళు ఏదో అద్దెకు తీసుకుని నడుపుకుంటారు, లేదా పక్కన ఎవరైనా స్థలం ఇస్తారు కొన్నాళ్ళు చేసుకోండి అని. పేద స్థితిలో ఉంటారు, జరుగుబాటు లేకుండా ఉంటారు. వీళ్ళంతా నష్టపోతారండి మంత్రి గారు. నిజంగా పేద సేవకులైనటువంటి వారు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారు నిజంగా యథార్థంగా చర్చి కట్టుకుని సేవ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయండి, సర్వే చేయించమనండి, అధికారులు స్వయంగా అక్కడ పంపించండి. నిజంగా అక్కడ సేవ జరుగుతుందా లేదా? ఇలా చేయాలి కానీ ఏవో బరువైనటువంటి కాడి పెట్టేసి ఇలా చేస్తే ఎలాగ సార్? ఇది చాలా అన్యాయం అండి. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా నేను ఈ విషయాన్ని తీసుకొస్తా ఉన్నాను. ఆ త్వరలో ప్రభుత్వం ఈ విషయంపై మరొకసారి పునఃపరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగైతే క్రైస్తవ సేవకులు ఎవరు కూడా మీరు చేసేది ఏమి ఉండదండి. ఇందులో ఒకవేళ మనకి ఏదో ఒక 20,000 or 30,000 మంది సేవకులు అన్నారప్పుడు, సుమారుగా 30,000 మంది సేవకులు వచ్చినట్టుగా ఉన్నారు ఫస్ట్ టైంలో. సో ఈ 30,000 మందిలో మీరు కనీసం 100 మందికైనా ఎలిజిబుల్ అవుతారో లేదో ఈ విషయానికి వచ్చేటప్పటికి. 100 సంఖ్య తప్ప ఏముండదండి. సో కనుక ఇప్పుడు సుమారుగా 30,000 మంది సేవకులు అప్పుడు లెక్క కట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఆ లెక్క కట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ దీని కిందకు వచ్చేటప్పుడు ఫెయిల్ అయిపోతారు. ఓకే అండి. లేదండి, ఇప్పుడు పోనీ మళ్ళీ సర్వే మీరు మళ్ళీ ఇప్పుడైనా చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆ రిజిస్ట్రేషన్ ఉన్న సేవని తిరిగి సంస్థకి రిజిస్ట్రేషన్ చేయండి అని చిన్న ఎసులుబాటుని ఇస్తే కొంతమంది ఒకవేళ అలా ట్రై చేస్తారేమో. ఏదేమైనా ఇది అంత న్యాయబద్ధమైనది కాదనేది నా భావన. ఓకే అండి. సో టోటల్గా మరి అలాగ నా జీవో రావటం జరిగిందండి. ఆ జీవో పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, తెలుగులో ఉన్నది ఉన్నది, ఇంగ్లీష్లో ఉన్నది ఉన్నది. వాటిని మీకు నేను స్క్రోల్ చేస్తాను తర్వాత. ఓకేనా? మరి వీడియోలు ఎంత పెద్దదవుతుంది కదా. సో టోటల్గా సారాంశం ఏంటంటే, చర్చికి ఎలాంటి ఆదాయం ఉండకూడదు, అలాంటి వాళ్ళకి ఇస్తారు. ఒకటి, రెండు, చర్చి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, సొసైటీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి గవర్నమెంట్లో. మూడు, అదే చర్చి ఆ సంస్థకి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, నీ పేరు మీదో నా పేరు మీదో ఇంకొకరి పేరు మీదో భార్య పేరు మీదో పాస్టమ్ గారి పేరు మీదో పిల్లల పేరు మీదో ఎవరిదో ఆ స్థలం అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అదండి నా దగ్గర ఉన్న సమాచారం ఇది. కనుక పాస్టర్లకు ఇచ్చేది 5,000, జీతాలు ఎక్కడా పెరగలేదు. ఒకవేళ ఇచ్చినా ఇవ్వదలుచుకున్నా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మళ్ళీ రీసర్వే పెట్టారంతే. అది కూడా అన్ని జిల్లాల్లో ఇంకా రాలేదు. టోటల్గా ఇది సారాంశం అండి. దయచేసి నాకు ఫోన్ చేసేవారు ఈ విషయాలు గ్రహించండి. ఇంకా దీనిలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మరి నాకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. Please subscribe our YouTube channel Kreesthu VIJAYAM. Kreesthu VIJAYAM అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe Kreesthu VIJAYAM.